చంద్రయాన్ 2 అంటే తెలియని వారు ఎవరూ ఉండరని అనుకుంటా. ఈ చంద్రయాన్ 2 గురించి మరెన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండో యాత్రకు ఉపయోగించిన నౌక చంద్రుడిపై నిదానంగా మృదువుగా దిగి 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్ 2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్వి MK3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉండే ఆర్బిటాల్ దాని నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై స్పాట్ ల్యాండింగ్ అయ్యే ల్యాండర్ నుండి బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచి రోవర్ ఈ మూడు చంద్రయాన్ 2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర. చంద్రయాన్ 2 ని 2019 జూలై 22న లాంచ్ చేశారు. మొత్తం దీని బరువు 3850 కేజీలు. చంద్రయాన్ 2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికి ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడ మట్టి రాళ్ళు నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండర్కు అందజేయగా అది భూమిపై ఉన్న డీన్ స్పేస్ నెట్వర్క్కు చేరవేస్తుంది. చంద్రయాన్ 1 ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో నీ బృందాలు చంద్రయాన్ 2 పైన పనిచేసింది. ఇస్రో రూపకల్పన ప్రకారం ఇంతవరకు ఏ దేశం కూడా కనుగొనని ప్రదేశంలో చంద్రుని దక్ష ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 2 ల్యాండర్ దిగింది. దాని నుండి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేస్తుంది. 14 రోజుల పాటు పరీక్షలు జరిగిన తర్వాత ఆర్బిటర్ చంద్రకక్షలో సంవత్సరం పాటు తిరుగుతుంది. మొదట 2019 జూలై 15న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రయోగానికి 56 నిమిషాల ముందు రద్దు చేశారు. క్రియాజనిక్ దిశల్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత 2019 జూలై 22న జిఎస్ఎల్వి MK3 M1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్షలో ప్రవేశపెట్టారు. భూకక్షలో ఉండగా కక్షను పెంచడానికి ఆ తరువాత భూకక్ష నుండి చంద్రుని బదిలీ కక్షలోకి చేర్చేందుకు చంద్రకక్షలో ఉండగా కక్ష తగ్గించేందుకు ఇస్రో అనేక విన్యాసాలు జరిపింది. ఆర్బిటర్లోని ద్రవ ఇంధన ఇంజన్ను ఇందుకు వినియోగించారు. చంద్రయాన్ 2 విజయవంతంగా చంద్రుని కక్షలోకి చేరాక ప్లాన్ ప్రకారం ఆర్బిటర్ ల్యాండర్ విడిపోయి ఆ తర్వాత ల్యాండర్ ఆ కక్ష నుండి 2 అంచెలలో దిగువ కక్ష లోకి దిగి అక్కడి నుండి చంద్రుడి ఉపరితలంపైకి ప్రయాణం సాగించింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తును ఉండగా దీనికి భూమితో సిగ్నల్ కట్ అయ్యింది. ఈ యాత్ర 90 నుండి 95% వరకు విజయవంతమైందని ఇస్రో తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే టీమ్ టైగర్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.